ఒక స్త్రీ కడుపునే మనం పుట్టాం. మరి స్త్రీ కడుపున పుట్టినవాడు మరి ఎవరైనా మరి పురాణాల్లో ఉంటే ఉన్నారేమో కానీ ఇప్పుడు మరి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవడైనా ఒక మాతృమూర్తి కడుపున పుట్టిన వాళ్ళే అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఏమిటి ఏమిటి ఉన్మాదం, ఏమిటి పైచ్యం? చాలా దురదృష్టం. నిన్న ఒక పక్క దిశా చట్టాలు తెస్తారా, ఏంటి మహిళల మీద దాడులకి యాప్ కొట్టడరా, అందరూ యాప్లు దిశ యాప్ కొట్టండి, ఏ పోలీసుడు వస్తాడో కొట్టండి దిశ యాప్. ఇలాగా చట్టసభలో అసెంబ్లీలో ఒక స్త్రీమూర్తిని ఇంత దారుణంగా అవమానించిన ఈ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి చెప్పండి. మరి 20 రోజుల్లో అన్ని రకాల శిక్షలు అమలు చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఆయన మీద ఆయన అమలు చేసుకుంటాడా? చక్కటి చిరునవ్వులు చిందించినందుకు ఇటువంటి చెత్త మాట్లాడితే ఖండించవలసింది పోయి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఖండించడం మానేసి ముసిమిసి నవ్వులు నవ్వుతూ మళ్ళీ ఆ తర్వాత మరింకేదో మాట్లాడి తప్పు చేయొచ్చు ఎమ్మెల్యేలు, కానీ సరిదిద్దవలసిన బాధ్యత సభలో ఉన్న సభాపతి కూడా దురదృష్టం. కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గతంలో కూడా మనం చూసాం, ఎవడో పనికి మాలిన దరిద్రుడు విధవాలు ఉచ్చాయంటే కూడా సమర్థించిన వ్యక్తి. మారా మీరు, మారా. అటువంటి మాటలు నీకు తల్లి లేదా? మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నా, మాట్లాడిన వాళ్ళకి తల్లి లేదా? మాట్లాడిన వాళ్ళకి ఆడపుత్రులు లేరా? రేపు ఇదే అసెంబ్లీలో మీ ఆడపుత్రుల గురించి మీ భార్యల గురించి మాట్లాడితే మీరు తట్టుకోగలరా? మీకు బీపీలు పెరిగితే, మీకు ఉన్మాదం వస్తే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి డీజీపీ గారు ఉన్నారు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు విజయకృష్ణ అని ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు, ఇప్పుడు సల్యూట్ పెట్టాలి. నిజమైన పోలీస్ అంటే అర్థం. నిన్న జరిగిన పరిణామాలు చూసి ఇటువంటి దరిద్రపు పాలనలో నేను పోలీస్ కింద పనిచేయలేకపోతున్నాను. ర్యాంకులో సెలెక్ట్ అయ్యా, షూటింగ్లో 2-3 సార్లు ఫస్ట్ వచ్చాను, నిజాయితీగా బ్రతిక అని యూనిఫామ్ తీసేశాడు. మాడియా పోలీస్ అతన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. మీరు ఎలా పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు? నేను మాట్లాడిన మాటలు కాదు, మీ కొలీగ్ ఐపీఎస్ చదివి కాదు, కావాల్సింది మనిషికి కావాల్సింది సంస్కారం. ఆ సంస్కారంతో అయిన ఆ హెడ్ కానిస్టేబుల్ చూసి ఇవాళ మొత్తం పోలీస్ జాతి మొత్తం సిగ్గు తెచ్చుకోవాలి. ఇది కూడా అతను మాట్లాడిన మాటలే. నేను ఇవ్వలేకపోతున్నాను ప్రమోషన్ల కోసం, మంచి పోస్టింగ్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం దిగజారిపోతుంది నానాటికి ఈ వ్యవస్థ అని చెప్పి బాధపడి నిన్నటి పరిణామాలు చూసిన తర్వాత ఒక్కొక్కటిగా ఎప్పుడో సినిమాల్లో చూసాం, వాళ్ళేముంది సినిమాల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు యాక్ట్ చేస్తారు తప్ప నిజ జీవితంలో మరి నిజంగా ఆ విజయకృష్ణ అన్న అతను బెల్ట్ తీశాడు, క్యాప్ తీశాడు, చొక్కా తీశాడు, ఆఫ్ కోర్స్ అక్కడ క్లోజ్ చేశాం, క్లోజ్ చేశాడు. అది ఉన్నారు మంచి అధికారులు ఉన్నారు. మరి ఇంతటి మార్గదర్శకం చూపిన అధికారిని ఇంకా మీరు మరి ఆ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ ఇవ్వటం ఆపితే ప్రజలే ఉన్నారు అటువంటి వాళ్ళకి రక్షణగా. మై అప్పీల్ ఇస్ మై డియర్ పోలీస్, మిమ్మల్ని రాజీనామా చేయమని అంటున్నా, మీ పదవికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం ప్రజల తరపున. ఎవ్రీడే ఇస్ నాట్
ఎస్ అండి, ప్రతిరోజు మీది కాదు, 2.5 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత ఏదైనా జరగవచ్చు, వ్యవస్థలో ఉంటారు. నీ డ్యూటీ మీరు చేస్తే ఎవరో కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు. ఆ విజయకృష్ణ చెప్పినట్టు దిగజారితే మరి ఇంతే సంగతులు.